بہنوں اور بھائیوں، حسینوں کی نگاہوں میں نوجوانوں کی زبان پر زیورات کی دنیا کا لیڈر نام ایم ایس جویلر حیدر گڑا بشیر باغ گھنٹل پرانتم لو گورو مکھیہ منتری گارو چھبلی بس اسٹینڈ نوچی میٹرو ٹرین اناگریشن چیڑ نیڈو دی 11 کلومیٹرز 16 نمشال اکڑ نوچی اکڑ من گولی گڑا ఇమ్లేబన్ బస్ స్టేషన్కు రావడం జరుగుతుంది. దీంతో ఓవరాల్గా తీసుకున్నప్పుడు మనకు సిటీ అంతా 3 క్యారిటర్ల కింద మనం ప్లాన్ చేసుకోవడం, ఇదేంటంటే మన ప్రపంచంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్, అంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని మెట్రోని బీట్ చేసి రెండోది అతి షార్ట్ టైం లోపల మరి బ్రహ్మాండంగా డిజైన్ చేసుకొని రెండోది సిటీ సెంటర్ నుంచి, అంటే మన హైదరాబాద్కు ఉన్నటువంటి చరిత్ర ఒక 400 సంవత్సరాల పైన చరిత్ర ఉంది. కొన్ని కోట్లాది మంది జీవిస్తారు హైదరాబాద్ సరౌండింగ్లో. అయితే దీన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ప్రజా రవాణా సంస్థ అనేది ప్రజలకు చాలా అందుబాటులో ఉండాలి. రెండోది పొల్యూషన్ ఫ్రీ, రెండోది ఏంటంటే వాళ్ళ టైం సేవింగ్ అనేది ఈ రోజుల్లో చాలా ప్రధానమైనటువంటి, ఎందుకంటే ట్రాఫిక్ సిస్టమ్ ఎట్లా ఉన్నదో చూస్తుంటారు మీరు. అయితే కనెక్టివిటీ విషయంలో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా ప్లాన్ చేసినట్టు, దాంతోపాటు కేటీఆర్ గారు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని ఈరోజు ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫస్ట్ మీకు ఎల్బీ నగర్ నుంచి తీసుకున్నప్పుడు నాగోల్ మియాపూర్, ఆ తర్వాత మీరు ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు ఇనాగ్రేషన్ చేసినటువంటి, ఆ తర్వాత అమీర్పేట్ నుంచి గచ్చిబౌలి వరకు గవర్నర్ గారు ఇనాగ్రేషన్ చేసినటువంటి, అదేవిధంగా మీకు గచ్చిబౌలి ప్రాంతంలో ఈ మాస్టర్ మైండ్స్ ప్రాంతంలో కేటీఆర్ గారు 1.5 కిలోమీటర్ తను చేసినటువంటి, ఇది ఫైనల్గా చేసేటువంటిది ఇది 11 కిలోమీటర్స్. అయితే దీని తర్వాత భవిష్యత్తులో ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది, నీకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కావచ్చు, ఓల్డ్ సిటీ ప్రాంత కనెక్టివిటీ కావచ్చు. అయితే దీన్ని బ్రహ్మాండంగా ఈ ప్రపంచంలోనే ది బెస్ట్ లో మేము చాలా ప్రాంతాలు, అంటే డిఫరెంట్ కంట్రీస్ పోయినప్పుడు ఇంతకంటే బెటర్గా ఏం లేదు, కానీ ప్రజలు అవేర్ అయిపోయి తప్పకుండా ప్రజలు దీన్ని ఉపయోగించుకుంటే చాలా వరకు లాభాలు ఉంటాయి. ఒకటి పొల్యూషన్ ఫ్రీ ఉన్నది, దాంతోపాటు టైం సేవింగ్ అనేది చాలా ప్రధానమైనటువంటి. ఇప్పుడు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టాండ్ పోవాలంటే 1.5 అవర్ అవుతుంది, అదే నీకు మెట్రోలో పోతే 16 నిమిషాలు. కాబట్టి దీన్ని యంగ్ ఎవరైతే మీకు ఐటీ పీపుల్ కానివ్వండి, యంగ్స్టర్స్ కానివ్వండి, చాలా దీన్ని ఉపయోగిస్తారు. బట్ సైమల్టేనియస్గా ప్రజలందరూ ఉపయోగించుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అందుకే దీన్ని బ్రహ్మాండంగా ఇది ఇనాగ్రేట్ చేశారు మా ఎల్లుండి ముఖ్యమంత్రి గారు. మరి ఇనాగ్రేషన్ చేసుకొని మధ్యన చిక్కలపల్లి రైల్వే స్టేషన్లో ఒక దగ్గర ఆగుతారు, అక్కడ నుంచి ఇక్కడికి వస్తారు. అయితే మీకు దారి పొడవున కూడా మీకు ఒక 59 స్టేషన్స్లలో దారి పొడవున మీకు మాల్స్ కానీ